ఇంటర్వ్యూ బతికున్నంగానే సరిపోవాలన్న ఒక ఆలోచన తోటి ఒక బుక్లో హెడ్లైన్ పెట్టాడు మా గురించి. అదే జీవించుండగానే మరణించాలి, మరణించి తర్వాత జీవించాలనే ఫీల్ ఒక ఆలోచన వచ్చింది. అంటే ఏ జీవించే మరణించేది అంటే నేను నాది నన్ను అనే మూడు మరణించి జీవిత ఆనందంగా ఉంటుందనే ఒక ఆలోచనతో చెప్పేది. ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఫ్లోలో చెప్పి అర్థం కదా. అయ్యా బాబు, నేను నాది మనది అనేది ఉండే చావాలి, ఉండే చావాలి. నేనికి మహత్వం ఇవ్వకూడదు, అంతే. నేను కొడతాను అందరినీ, కానీ నా కొడుకు నేను మహత్వం ఇవ్వను, అందరికి ముక్తి కావాలని నేను కోరుకోను. నేను ఎప్పుడు ముక్తిలో ఉన్నాను, నేను దాన్ని కొట్టకూడదు అని ఎప్పుడు అనుకోను, కొట్టేస్తాను అంతే. బట్ కొట్టేదాని బాగా కొడతాను, అందులో కృషి చేస్తాను, నైపుణ్యం చూపిస్తాను, వెరైటీగా తీరుతాను, వెరైటీగా కొడతాను, కొత్త స్టైల్లో తీరుతాను, కొత్త స్టైల్లో కొడతాను. నేను నువ్వు ఉంటే ఉండు, లేకపోతే పో. నువ్వు నా దగ్గర ఉన్నా నీకు గొప్పతనం లేదు, నా దగ్గర లేకపోయినా నీకు నష్టం ఏమీ లేదు. ఎవరికి గొప్పతనం లేదు, ఎవరికి నష్టం లేదు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు జీవించండి బాబు. మీ స్టైల్లో మీరు కిక్కు కొట్టండి అందరినీ. గురుగారు, అంటే మేము మాట్లాడేటప్పుడు పతంజలి మహర్షి 8 సూత్రాలు ఈ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. ధ్యానం తర్వాత ఆసనాస్ ప్రాణాయామం ఇవన్నీ మీరు డైరెక్ట్గా ఓన్లీ ధ్యానమే చేయండి అని చెబుతున్నారు. మరి ఆసనాస్ ఎన్ని బాడీకి కావాలా, అవసరమా? డైరెక్ట్ క్లైమాక్స్కే మీరు చెబుతున్నారు ఏంటి గురుగారు? ఎన్ని ఎల్కేజీ లేకుండా డైరెక్ట్గా బీకామ్ రాయమంటున్నారు, ఇదేంటి? కొంతమంది కొత్త వచ్చే వాళ్ళకి అబ్బా చెడ్డగా అది కరెక్టా కాదని. మీరు ఒక జన్మలో చూస్తారు, నేను అనేక జన్మలో చూస్తాను. ఓ, మీరు ఎన్నో జన్మలో ఎన్నో ఆసనాలు వేశారు, అన్ని చేశారు, కనుక అవి నేను చూడగలుగుతున్నా, ఇప్పుడు చేయక్కర్లేదని చెప్తున్నాను అంతే. మీరు అవి చూడటానికి మళ్ళీ ఆసనాలు వేయాలేమో అనుకుంటున్నారు మీరు. నేను చూడగలను, అవన్నీ వేయక్కర్లేదు, అవన్నీ వేసాను నాయన, ఇంకెందుకు వేస్తారని నేను అడుగుతున్నాను. మీరు ఒక జన్మ నుంచి ఆలోచిస్తాను, నేను అనేక జన్మల నుంచి ఆలోచిస్తాను, అన్ని కోణాల నుంచి.